చూద్దాం. నెక్స్ట్ కర్ణాటక ఎందుకు వదిలారు, మహారాష్ట్రపై కేసీఆర్కు అంత ప్రేమ దేనికి, ఏంటిది మరి కర్ణాటకకి బాగా యాక్టివ్గా వెళతారు అని అనుకున్నారు కుమారస్వామి గారు. పాపం పార్టీ పెట్టిన రోజున ప్రథమంగా ఆయనే వచ్చారు, బాగా మీటింగ్ కూడా పెట్టారు కేసీఆర్ గారికి. అక్కడ చాలా బలం ఉంది, తెలుగు వాళ్ళు ఉన్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ ఎందుకని అక్కడ కర్ణాటకకి ఎందుకు దూరం అయ్యారు, మహారాష్ట్రకి ఎందుకు దగ్గర అవుతున్నారు, ఏంటి సురేష్ గారు కారణం ఏంటి? వంశీ గారు, బీఆర్ఎస్ ప్రకటిస్తామని కానీ మొన్న అక్టోబర్లో చెప్పినప్పుడు కేసీఆర్ గారు చెప్పాడు కుమారస్వామి గారు పాపం హైదరాబాద్ వచ్చారు. అయితే ఆ సమయంలో బీఆర్ఎస్కి అధికారికంగా గుర్తించిన తర్వాత కేసీఆర్ గారు పార్టీ నాయకులతో ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ మన ఫస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అంటే బీఆర్ఎస్ అవుట్ సైడ్ తెలంగాణలో జరిగే తొలి అసెంబ్లీ ఎన్నికలు కర్ణాటక కాబట్టి మేము కర్ణాటకలో మేము పాల్గొంటాము. అయితే మేము వ్యక్తిగతంగా పోటీ చేయంగానే ఎవరైతే కుమారస్వామి ఉన్నారో ఆ జేడీఎస్కి మేము పూర్తి మద్దతు ఇస్తాము. దాదాపు 41 నియోజకవర్గాల తెలుగు వాళ్ళ ప్రభావం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తాం అని చెప్పారు. సో దాని తగ్గట్టుగా జేడీఎస్ ఎవరైతే మన ఆ లోకల్గా ఏర్పాటు చేసిన ఒక మీటింగ్లో సత్యవతి రాథోడ్ మన జనవరిలో పాల్గొంటూ గుల్బర్గాలో మాట్లాడుతూ మా సీఎం కేసీఆర్ గారు కూడా ప్రచారానికి వస్తారు అని చెప్పారు. సో అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఏమైంది అంటే ఒక రకంగా కుమారస్వామి గారికి తర్వాత కేసీఆర్ గారికి ఈ మధ్యలో కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఒక రకంగా ఎక్స్ప్రెస్ అయింది అని చెప్తున్నారు. అదే ఏ ఇష్యూ మీద ఏంటి అని కానీ వాళ్ళ ప్రాధాన్యత బీఆర్ఎస్ ప్రాధాన్యత అంతా కూడా కర్ణాటక మీద తగ్గింది. మీకు ఇక ప్రచారం 10 ఎలక్షన్స్ అంటే మీకు ప్రచారానికి ఓన్లీ కేవలం 20 మాత్రమే ఉంది. అక్కడికి ఎమ్మెల్యేలు వెళ్ళలేదు, ఎంపీలు వెళ్ళలేదు, తర్వాత మినిస్టర్స్ వెళ్ళలేదు, కేసీఆర్ గారు ఎప్పుడు వెళ్తారు కూడా కర్ణాటక తెలియదు. అయితే ఇంకో సమయంలో మహారాష్ట్ర మీద చాలా దూకుడుగా అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో స్థానిక ఎన్నికల మహారాష్ట్రలో స్థానిక ఎన్నికల్లో మేము పోటీ చేయాలని చెప్పి చాలా దూకుడుగా ఉండి ఆ రకంగా పోటీ చేయాలని ఇప్పుడే మహారాష్ట్రలో ఆల్రెడీ 2 మీటింగ్స్ కేసీఆర్ గారు అటెండ్ అయ్యారు. 3 మీటింగ్ రేపు ఔరంగాబాద్లో 24 తేదీ ఉంది అటెండ్ కాబోతున్నారు. తర్వాత ఆల్రెడీ మొన్న మాజీ ఎమ్మెల్యే ఒక శివసేన మాజీ ఎమ్మెల్యేని చేర్చుకొని ఆ రకంగా మహారాష్ట్రలో అవుట్ సైడ్ అంటే మనకి తెలంగాణలో అవుట్ సైడ్ మహారాష్ట్రలో అక్కడ దూకుడు పెంచారు. కానీ ఇక్కడ కర్ణాటక మీద అక్కడికి మరి కుమారస్వామి గారి వైపు అటువైపు కన్నెత్తి చూసే అవకాశం కూడా ఇప్పుడు కనిపించట్లేదు వంశీ గారు. ఓకే, మొత్తం కర్ణాటక పరిస్థితి ఏంటి సురేష్ గారు, ఎలా ఉంది, ఎలా జరుగుతుంది? వంశీ గారు, అంటే కర్ణాటకలో మొన్న వచ్చిన అంటే ఒక పీపుల్స్ సర్వే అని చెప్పి ఒక సర్వే ప్రకారం ఏంటంటే కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇది కూడా కర్ణాటక బీజేపీలో అసమ్మతి గళం కానీ మాజీ సీఎంలు పార్టీకి మారక ముందు జరిగిన సర్వే. సో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి యాక్చువల్గా ఎడ్జ్ ఉందని చెప్పి ఆల్రెడీ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత హంగ్ వచ్చే అవకాశం ఉంది అంటే 92 వరకు బీజేపీకి 98% వరకు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే అయింది అప్పుడు సర్వే దాని ప్రకారం. కానీ తర్వాత పరిణామాల్లో ఎప్పుడైతే గుజరాత్ ఎక్స్పెరిమెంట్ చేసిందో బీజేపీ చాలామంది సీనియర్లను పక్కన పెట్టింది, మాజీ ముఖ్యమంత్రులకి సీట్ ఇవ్వలేదు, దాంతో కొంతమంది మాజీ ముఖ్యమంత్రులు పార్టీ కాంగ్రెస్లో చేరారు. బీజేపీలో అసమ్మతి గళం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఇంకోవైపు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ మధ్య 2 మన ఎప్పుడైతే కోలారు ఆ ప్రాంతంలో పర్యటించి అక్కడ చూస్తే కొంచెం రెస్పాన్స్. అయితే ఇక్కడ వంశీ గారు 2 కీలకమైన అంశాలు, బీజేపీకి కాంగ్రెస్కి ఒక ఫ్రీ పీస్ అంటాం అంటే సంక్షేమ పథకాల ప్రకటనలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ కొన్ని స్పష్టమైన హామీలు ఇచ్చింది. ఒకటి గృహలక్ష్మి అంట, గృహలక్ష్మిలో 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ అనేది ఒకటి ప్రకటించింది. తర్వాత మహిళలు ఎవరైతే మహిళలు ఉన్నారో ఒక కుటుంబ హెడ్ మహిళకి మహిళకి 2000 రూపాయల వరకు నెలకి 2000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఆ రకంగా ఒక కుటుంబానికి 24,000 రూపాయలు ఒక నెలకి అంటే ఒక ఏడాదిలో రాబోతున్నాయి. తర్వాత నిరుద్యోగ పిత్తు కింద 3,015 ఇస్తామని చెప్పన్నారు. సో ఈ 3 కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నట్టుగా అక్కడ ప్రచారంలో చెప్తున్నారు. అయితే బీజేపీ కూడా చాలా తక్కువగా అంచనా పెడితే మొత్తంగా ఏ రకంగా చేసైనా ఆ గుజరాత్ మోడల్ అయినా ఇంకోటైనా చేసి ఏ రకంగా గట్టిగా పోటీ చేస్తుంది వంశీ గారు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ ఎడ్జి ఉందన్న విషయం అయితే ఎస్టాబ్లిష్ అవుతుంది వంశీ గారు. ఓకే ఓకే సురేష్ గారు, హంగ్ వస్తే కుమారస్వామి గారిది కీలక పాత్ర వహించవచ్చు అనేది ఒక అభిప్రాయం. రైట్ సురేష్ గారు, మరి చూద్దాం ఏం జరిగిద్ది ఏంటనేది. ఇక నెక్స్ట్